విజయ్ సేతుపతి గురించి చెప్పండి బ్రో. విజయ్ సేతుపతి గారు అండి ఇప్పుడు దాకా చేసిన సినిమా లోకెత్తైతే ఆయన క్యారెక్టరైజేషన్ లుక్స్ కానీ అద్దరిపోయినాయి. 100 మందికి సమాధానం చెప్పే క్యారెక్టర్ అది, 100 మంది పెద్ద పెద్ద హీరోలకి సమాధానం చెప్పే క్యారెక్టర్. ఫీమేల్ లీడ్స్ ఎక్కువ పెట్టారు కానీ మంచి కట్టుకుని షర్ట్ వేసి నుంచున్నాడు అంటే ఎప్పుడైనా సరే వణకాల్సిందే విజయ్ సేతుపతికి. అది తన లుక్, తన కట్స్ చాలా బాగా చేశాడండి. నైనా గారి క్యారెక్టర్ బాగుంటది. అది ఫీమేల్ లీడ్స్ చాలా మంది పెట్టారు కానీ చాలా మంది పెట్టారండి. ప్రియామణి గారి క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కి డైరెక్టర్ న్యాయం చేశాడు. చెప్తున్నాను కదండి ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వచ్చి గెస్ట్ రోల్ ఇస్తారేమో కానీ ప్రతి క్యారెక్టర్ కి ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. ఒక క్యారెక్టర్ ప్రియామణి గారి క్యారెక్టర్ ఎండ్ ఒక దేశం కోసం చనిపోతుంది. హీరోయిన్ దీపికా పదుకునే దేశం కోసం చనిపోతుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్లు ఏదైతే ఉన్నా ప్రతి క్యారెక్టర్ కి డైరెక్టర్ న్యాయం చేశాడు. కోట్లు పెట్టడం గొప్ప కాదు, మంచి కథ కావాలి. అండ్ మంచి హాస్పిటల్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. హాస్పిటల్లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల, ఆపరేషన్ అయినప్పుడు కరెంటు పోవడం వల్ల, హాస్పిటల్లో నీట్గా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, నిజ జీవితంలో చూస్తున్నాం కదా. 2003లో మనకి ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఎప్పుడో చూపించేశారు కానీ అదే స్టోరీ ఇప్పుడున్న బడ్జెట్లో, ఇప్పుడున్న ఎక్విప్మెంట్తో, ఇప్పుడున్న కెమెరాలో విజువల్గా కొంచెం క్వాలిటీగా చూపించాడు. సినిమా చాలా బాగుంది. ఇందులో తెలుగు వాళ్ళు ఎవరు లేరు కదా. తెలుగు వాళ్ళు రేపటి నుంచి తండోపదండాలుగా వస్తారు థియేటర్లు. సినిమాలో తెలుగు ఆర్టిస్ట్ ఎవరు? తెలుగు ఆర్టిస్టులు ఇప్పుడు ఉన్నా, తెలుగు ఆర్టిస్టులు ప్రియామణి గారు తెలుగు, కన్నడ ప్యూర్ తెలుగు. ఏమంటే నేను ఇందాక ఒకటే చెప్పా, హిందీ సినిమా కాదు, మలయాళం సినిమా కాదు, హిందీ సినిమా, ఇండియన్ సినిమా, ఇది అందరూ చూడాల్సిన సినిమా అంతే. ఇందులో విభేదాలు లేవు, భేదాలు లేవు. ఫైనల్గా రేటింగ్ ఎంత? ఫైనల్గా రేటింగ్ ఎవరైనా 5 to 5 అడుగుతారు. నేను 10 ఇచ్చేస్తాను. ఓకే బాయ్.